సరికొత్త ట్రాఫిక్ రూల్స్ తో వాహనదారులను హైదరాబాద్ పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ కి అసలు కారణం వాహనదారులు రూల్స్ సరిగా పాటించకపోవడమే అని పోలీసులు భావిస్తున్నారు. అందువల్ల ప్రజలు రూల్స్ కరెక్ట్ గా ఫాలో అయ్యేలాగా చేసేందుకు ఫైన్లు పెంచాలని నిర్ణయించారు. ఆ ప్రకారం రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేసిన వారికి 1700 రూపాయల ఫైన్ వేస్తారు. అలాగే ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1200 రూపాయల జరిమానా తప్పదు. ఇలా భారీ ఫైన్ విధించడం వల్ల ఇకపై ప్రజలు రాంగ్ రూట్ లో వెళ్లరని, ట్రిపుల్ రైడింగ్ చేయరని పోలీసులు భావిస్తున్నారు. ప్రతి శనివారం ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఈ దిశగా మరింత ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. నవంబర్ 28 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నారు. తద్వారా రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ను మరింత పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిసింది. ప్రధానంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు రెండు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, రూల్స్ పాటించని వారి వల్ల రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. అలాగే వారి వల్ల రూల్స్ పాటించేవారు ఇబ్బంది పడుతున్నారు. రూల్స్ అతిక్రమించేవారు ట్రాఫిక్ లో త్వరగా వెళ్లిపోగాలనుకుంటే రూల్స్ పాటించే వారికి మాత్రం ఆలస్యం అవుతోంది. ఇక ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి రూల్స్ పాటించే వాహనదారులకు మేలు జరిగేలాగా చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆంక్షలను పాటించని వారిపై భారీ ఫైన్లతో పాటు చట్టపరంగా ఏమేం చేయాలో అన్నీ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.